అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సో మనం ఇవాళ టాపిక్ తెలుసుకున్నట్లయితే మనకు మిరప పంటలో వివిధ సమస్యలు అనేది ఎక్కువ అవుతున్నాయండి. సో ఎందుకంటే ఈ వాతావరణ ఒడిదుడుకులు అనేది ఇప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు నిన్నటి నుంచి అయితే ఈ మంచు అనేది హెవీగా కురుస్తుందండి. సో మిరప తోటల్లో కానీ ఎక్కడైనా కూడా మంచు అనేది ఎక్కువ కురుస్తుంది, అలాగే చలి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రధానంగా వచ్చే సమస్యలు అనేది తెగులు సమస్య అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. సో దానికి సంబంధించి మనం ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో అనేది వీడియో చేయడం జరుగుతుంది. సో అందుకోసమే మంచి ఒక ఫంగిసైడ్స్ గురించి మీకు చెప్దామని వీడియో తీయడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది, ఏ సమయంలో ఏమి స్ప్రే చేయాలని. అయినా కూడా మంచి సపోర్ట్ అయితే రావడం లేదు. సో అదొకటి చూసుకోగల రైతులు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్తే మనం టాపిక్ తెలుసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రధాన సమస్యల్లో ఇప్పుడున్నది మిరప తోటల్లో అయితే ఈ చలి ఉధృత అలాగే మంచుకైతే ఈ కొమ్మెండు తెగులు అనేది ఎక్కువగా వస్తుందండి. కొమ్మెండు సమస్య అలాగే బూడిద తెగులు అనేది ఈ చలికి మంచుకి విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే దాంతోపాటు కాయకుళ్ళు కూడా ఎక్కువగా ఉందండి. సో దీంతోపాటు పండాకు సమస్య, ఈ నాలుగు కారణాలకు సమర్థవంతంగా పనిచేసే మందులు టాప్ ఫైవ్ మందులు అనేది ఫంగిసైడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం పంట అనేది ఎంత ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంచుకున్న మంచి కాయలు అనేది వచ్చినా కూడా మనకు ఈ దిగుబడి అనేది ఎక్కువగా రావాలంటే ఈ ఫంగిసైడ్స్ కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మనకు ఈ పూత సమయంలో అనేది బూడిద తెగులు కానీ కొమ్మెండు అలాంటివి వస్తే మనకు పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. ఈ బూడిద తెగులు అనేది వస్తే కనుక సో అలాంటి సమయంలో మనం ఎలాంటి మందులు వాడుకోవాలనేది తెలుసుకుందాం. సో మొదటగా అయితే మనకు కొమ్మెండు తెగులకు అయితే మిరప పంటలో మనకు ఈ కోర్టివా వాళ్ళది కడ్జెట్ అండి. ఈ కడ్జెట్ వచ్చి మనకు ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇందులో సైమాక్సనిల్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మ్యాంకోజెబ్ అనే టెక్నికల్ అనేది ఈ రెండు టెక్నికల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సైమాక్సనిల్ అండ్ మ్యాంకోజెబ్ అనేది కడ్జెట్ అనేది ఈ కోర్టివో వాళ్ళది 100కు 100% అనేది కొమ్మెండు తెగులకు 100% కంపల్సరీగా చెప్పగలనండి. ఈ కడ్జెట్ కొట్టడం వల్ల కొమ్మెండు ఉన్న చెట్టు అనేది గ్రోత్ చిగురు అనేది రావడం జరుగుతుంది. 100కు 100% చెప్పగలను. సో దీన్ని వాడుకోండి, మంచి రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం అది కాకుండా ఇంకో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ పండాకు సమస్య అలాగే కొమ్మెండు తెగులకు అలాగే ఈ వాతావరణ ఒడిదుడుకుల్లో పూత అనేది కూడా ఎక్కువ రాలుతూ ఉంటుందండి. సో ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల పూత ఎందుకు రాలుతుందంటే ఈ ఫంగిసైడ్స్ అంటే మొక్కకు అటాక్ చేయడం వల్ల ఈ పూత అనేది రాలుతూ వస్తుంటుంది. అలాగే ఈ పూత ఉన్న సమయంలో అయితే బూడిద తెగులు అనేది ఎక్కువగా అయితే మొత్తం పూత మొత్తం రాలిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అదొకటి చూసుకోగలరు. 2 రోజుల్లో కూడా మొత్తం తోట అంతా చేంజ్ అయ్యే విధంగా బూడి తీగలు అనేది రావడం జరుగుతుంది ఈ వాతావరణ పరిస్థితులు అయితే. దానికి సంబంధించి మనం ఎలాంటి మందులు వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది లూనా ఎక్స్పీరియన్స్ అండి. సో అది వచ్చి మనకి ఇందులో ఈ లూనా ఎక్స్పీరియన్స్లో మనకు టెక్నికల్ చూసుకున్నట్లయితే మొదటగా ఇందులో వచ్చి ఫ్లూపైరమ్ అనేది టెక్నికల్ ఉంటుంది, అలాగే టెబుకోనజోల్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు టెక్నికల్స్ అనేది కూడా మంచిగా వర్క్ చేస్తారండి. సో ఈ లూనా అనేది మనకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉండొచ్చు. మార్కెట్లో అయితే వివిధ ఏరియాలో బట్టి ధర అనేది వ్యత్యాసాలు అనేది ఉండడం సహజమేనండి. సో కొంచెం పెట్టుబడి పెట్టుకోగలం, మంచి రిజల్ట్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు ఈ లూనా ఎక్స్పీరియన్స్. ఇందులో ఫ్లూపైరమ్ అలాగే ఈ టెబుకోనజోల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చి మనకు బూడిద తెగులకు 100కు 100% పనిచేయగలదు. అలాగే కాయ మచ్చ కాయకుళ్ళకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది, అలాగే పండాకు సమస్యకు పనిచేస్తుంది. దీంతోపాటు మనకు ఇది కాయ అనేది కుళ్ళు రాకోకుండా అలాగే తుడిమెలు అనేది స్ట్రాంగ్గా ఉండేటట్లు మనకు ఈ దీన్ని వాడుకోవచ్చు ఈ లూనాని. సో చాలా రకాలు చూసుకున్నట్లయితే ఈ లూనా అనే మందునైతే ఎక్కువ ద్రాక్ష పంటలో వాడుతుంటారు. ఎందుకంటే ఆ ద్రాక్ష పళ్ళు అనేది కిందికి రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ లూనా అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లూనాని వాడుకుంటుంటారు. సో మనం మిరప పంటలో కూడా 250 ml ఒక ఎకరానికి వాడుకోవచ్చు. ఈ కడ్జెట్ డోస్ అయితే ఇంతకుముందు చెప్పలేదు. సో కడ్జెట్ డోస్ తెలుసుకున్నట్లయితే 600 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది కడ్జెట్ని అయితే. ఈ లూనా ఎక్స్పీరియన్స్ నుంచి మనకు 250 ml ఒక ఎకరానికి వాడుకోవచ్చు. ఈ మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది.
సో ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏమంటే నేను ఇవన్నీ చెప్పి టెక్నికల్స్ ఫంగిసైడ్స్ అయితే మీరు అన్నీ వాడవలసిన అవసరం లేదండి సో మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించి ఏదో ఒకదాన్ని వీటిలో ఏదో ఒకదాన్ని మీరు తీసుకొచ్చి వాడుకోవాల్సి ఉంటుంది సో అది తెలుసుకోగలరు రైతులు మరి చెప్పానని మొత్తం అన్నీ కూడా వాడుకోకూడదు సో అందుకాకుండా మార్చి మార్చి ఈసారి ఒకదాన్ని స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఇంకో దాన్ని అలా మార్చి మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది దీ వీటితో పాటు మనకు తెగుళ్ళ మందులతో కాంబినేషన్గా ఏం చెప్దామనుకుంటే ఈ న్యూట్రియన్స్ అనేది ఇచ్చుకోవాలండి సో ఎర్ర తెగులు ఉన్న సమయంలో కానీ ఫంగిసైడ్తో ఈ న్యూట్రియన్స్ అగ్రిప్రో కానీ మ్యాక్స్ కానీ అలాగే బోరాన్ కానీ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ అనేది కంపల్సరీగా వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది సో అది ఒకటి తెలుసుకోగలరు రైతులు సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ కొట్టి వాళ్ళది గలీలియో సెన్సార్ అండి సో అందులో వచ్చి మనకు పికాక్స్ స్ట్రోబిన్ అనేది ఉంటుంది దీంతోపాటు మనకు ఈ ట్రైసైక్లోజోల్ అనేది ఈ రెండు టెక్నికల్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు బూడిద తెగులకు పనిచేస్తుంది మంచిగా పనిచేస్తుందండి ఈ బూడిద తెగులకైతే నేనైతే గత 4 సంవత్సరాలుగా ఈ సెన్సార్నే వాడుతున్నాను కాయమచ్చకు గాను బూడిద తెగులకు గాను సో ఇదైతే మంచిగా ఉంటుంది సో తక్కువ రేట్లోనే ఉంటుంది అలాగే రిజల్ట్ కూడా మంచిగా ఇస్తుంది సో నేనైతే వాడేది ఇదేనండి ఇంతకు వీటిలో నేను ఇంతకుముందు చెప్పిన లూనా వాడాను కానీ ఇంకా మిగతా ఏవైతే వాడలేదు కాబట్టి ఈ రెండైతే బాగుంటాయి సో ఈ గలీలియో సెన్సార్లో వచ్చి మనకు పికాక్స్ స్ట్రోబిన్ అలాగే ట్రైసైక్లోజోల్ అనేది ఉండడం జరుగుతుంది దీన్ని మనం 1 ఎకరానికి 400 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీని ధర కూడా మనకు 1000 లోపలే ఉండొచ్చు సో దీన్ని 1 ఎకరానికి 400 ml వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే సో అందులో వచ్చి మనకు బేర్ వాళ్ళది నేటివ్ అండి సో ఇందులో వచ్చి టెబికోనజోల్ అనేది ఉంటుంది అలాగే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు అన్ని రకాల తెగులను ఇది సమర్థవంతంగా మిరప పంటలో నివారించగలదు దీన్ని మనం 1 ఎకరానికి 100 నుంచి 120 గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది సో ఇంకంతకు పై కూడా వాడుకోవచ్చు పై పెద్దతో ఒక 100 రోజుల తోట పైబడిన వాళ్ళు సో మంచి రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో వీటిలో మనం ఏవైనా మైక్రో న్యూట్రియన్స్ కానీ లేదా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ కానీ రెగ్యులేటర్స్ కానీ వాడుకోవచ్చు లేదా ఫ్లవర్ బూస్టర్స్ కూడా మనం వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఉంటుందండి సో ఈ టాప్ 5 ఫంగిసైడ్స్ అండి సో ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు మంచి మందులు మంచి టెక్నికల్స్ ఉన్న మందులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టెక్నికల్స్ అనేది మీ ముందుకు తెచ్చినా కూడా మీరు మంచి సపోర్ట్ అయితే అందించడం లేదు సో అదొకటి చూసుకోగలరు రైతులైతే సో ఇవాళ వీడియోలో ఇంతతో ముగించడం జరుగుతుంది సో ఇది నాకు చిన్న ఫేవర్ ఏమంటే లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదు అలాగే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.